ఈరోజు విహారం చేస్తా ఉన్నారు. నమస్తే, వెల్కమ్ టు స్పీడ్ న్యూస్. నేను ప్రియాంక. ఇక వివరాల్లోకి వెళ్తే, ఒడిశా సీఎం పట్నాయక్ తో వైఎస్ జగన్ భేటీ. ఆంధ్రప్రదేశ్ సీఎం జగన్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. ఎప్పటి నుంచో రెండు రాష్ట్రాల మధ్య పెండింగ్ లో ఉన్న సమస్యల పరిష్కారంపై ఇద్దరు సీఎంలు ఫోకస్ పెట్టారు. వీటిపై సానుకూల నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. సీఎం జగన్ ఒడిశా రాజధాని భువనేశ్వర్ లోని నవీన్ పట్నాయక్ నివాసంలో ఈ భేటీ జరిగింది. ఈ సమావేశంలో ముఖ్యంగా రెండు రాష్ట్రాల మధ్య నదీ జలాల విషయంలో చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. బోర్డర్ విషయాలను కూడా చర్చించనున్నారు. ఇద్దరు సీఎంల సమావేశంలో ఇరు రాష్ట్రాల మధ్య నెలకొన్న సరిహద్దు నీటి వివాదాల పరిష్కారం దిశగా ఇద్దరు సీఎంలు కసరత్తు చేస్తున్నారు. తరువాత 7:15 తాడేపల్లికి తిరుగు ప్రయాణం అవుతారు సీఎం జగన్. ఇక రేపు రాత్రి 9 ప్రాంతంలో తాడేపల్లికి చేరుకోనున్నారు సీఎం జగన్. తెలంగాణలో ఇవాళ నుంచి ఎమ్మెల్సీ ఎన్నికల కూడా అమల్లోకి వచ్చిందని రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన అధికారి శశాంక గోయల్ తెలిపారు. రాష్ట్ర ఎన్నికల కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో ఎలాంటి పబ్లిక్ మీటింగ్ నిర్వహించుకోవడానికి వీల్లేదని స్పష్టం చేశారు. హుజూరాబాద్ ఉప ఎన్నికకు ఇచ్చిన మార్గదర్శకాలే వస్తాయని తెలిపారు. రాజకీయ సమావేశాలకు కూడా అనుమతి లేదన్నారు. డిసెంబర్ 10 స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నిక పోలింగ్ జరుగుతుందని శశాంక్ గోయల్ తెలిపారు. ఎన్నికల నియమావళి ఇవాళ్టి నుంచి అమల్లోకి రావడంతో ఈ నెల 29 హనుమకొండలో జరగాల్సిన తెరాస విజయగర్జన సభ వాయిదా పడింది. లఖింపూర్ ఖేరీ ఘటనలో మరో షాకింగ్ విషయం వెల్లడైంది. 3 రైతులపైకి మంత్రి కుమారుడు కాన్వే దూసుకెళ్లిన ఘటనలో 4 రైతులు చనిపోవడం, ఆ తర్వాత రైతుల కర్రలతో దాడి చేయడం వల్ల మరో 4 మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రాను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో నిందితుడు అంకిత్ దాస్ కూడా పోలీసుల అదుపులో ఉన్నాడు. అయితే ఘటన సమయంలో ఆశిష్ మిశ్రా ఆయన అనుచరులు కాల్పులు జరిపారని రైతులు ఆరోపించారు. ఈ నేపథ్యంలోనే ఆశిష్ అంకితుల లైసెన్సుల గన్నెలను 15 ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపించారు. వాటిని పరీక్షించిన ఫోరెన్సిక్ ల్యాబొరేటరీ ఆ తుపాకుల నుంచి కాల్పులు జరిగినట్టు ధృవీకరించింది. కాగా లఖింపూర్ కేసు సంబంధించి మొత్తం 13 మందిని అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసును సుప్రీంకోర్టు విచారిస్తోంది. టీ20 వరల్డ్ కప్ లో తన చివరి లీగ్ మ్యాచ్ ను నమీబియాపై ఆడిన టీమిండియా ఘన విజయం సాధించింది. ఈ టోర్నీ అనంతరం భారత టీ20 కెప్టెన్ గా విరాట్ కోహ్లీ, జట్టు ప్రధాన కోచ్ గా రవిశాస్త్రి తప్పుకుంటున్నారు. గత రాత్రి చివరి మ్యాచ్ ముగిసిన నేపథ్యంలో రవిశాస్త్రి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ టోర్నీలో టీమిండియా పరిస్థితి బీసీసీఐ ఐసీసీనే కారణమని ఆరోపించింది. గుక్క తిప్పుకోలేనంతగా బిజీ షెడ్యూల్ ఏర్పాటు చేసి టీమిండియా ఓటములకు పరోక్షంగా కారణమయ్యామని మండిపడ్డారు. గత 6 టీమిండియా ఆటగాళ్లు బయోబబుల్లో ఉన్నారని, ఇలాంటి పరిస్థితుల్లో ఏ ఆటగాడు అయినా శారీరకంగా మానసికంగా అలసిపోతారని వివరించారు. క్రికెటర్లు కూడా మనుషులేనని, పెట్రోల్ పోసి నడపడానికి వారేమీ యంత్రాలు కాదని రవిశాస్త్రి ఘాటు వ్యాఖ్యలు చేశారు. దేశంలోనే అతిపెద్ద రెండో జాతర అయిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర వచ్చే ఏడాది 16-19 వరకు జరగనుంది. ఈ జాతరకు కోట్లాది మంది భక్తులు హాజరవుతుంటారు. వాస్తవానికి ఇది గిరిజనుల జాతర అయినప్పటికీ వారికంటే ఎక్కువ సంఖ్యలో గిరిజనేతరులు జాతరకు హాజరవుతుంటారు. ఎంతో భక్తితో అమ్మవార్లను కొలుచుకుంటారు. ఈ నేపథ్యంలో జాతరను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం సిద్దమైంది. జాతర నిర్వహణ కోసం 75 కోట్ల రూపాయలు నిధులను విడుదల చేసింది. మేడారం జాతరకు వచ్చే భక్తులు దుస్తులు మార్చుకునేందుకు గదులు, కమ్యూనిటీ డైనింగ్ హాలు, ఓహెచ్ఆర్ఎస్ నిర్మాణ పనులకు 2.24 కోట్ల రూపాయలు వ్యయంతో గత వారమే శంకుస్థాపన చేశారు. మిగిలిన పనులన్నింటినీ డిసెంబర్ చివరిలోగా పూర్తి చేయనున్నారు.
బీజేపీ ఏపీ అధ్యక్షుడు సోము వీరాజు మీడియా సమావేశంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఏపీ మంత్రి కొడాలినని ఓ బూతు మహారాజు అని అభివర్ణించారు. బూతులు తిట్టేవారికి ప్రత్యేకంగా అవార్డులు ఇస్తే కొడాలినానికే ఇవ్వాలని వ్యంగ్యంగా అన్నారు. దేశాన్ని రక్షించే ఉద్దేశంతోనే కేంద్రం పెట్రోల్పై ఛార్జీలు విధించిందని, అందులో రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వాటాలు వస్తున్నాయని వెల్లడించారు. అన్ని రాష్ట్రాలు పెట్రోల్ ధరలు తగ్గిస్తుంటే ఏపీ ప్రభుత్వం తగ్గించునంటుందా? ఏమిటి వితంటవాదం అన్నారు. ఎయిడెడ్ విద్యాసంస్థ పిల్లలను కొట్టినందుకు పెట్రోల్ ఛార్జీలు తగ్గించమంటున్న పిల్లలను కూడా కొడతారా అంటూ నిలదీశారు. దేశ ప్రజలు సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని పరిపాలన చేస్తుంటే మమ్మల్ని పెట్రోల్ పోసి తగలబెడతామంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీ ఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలపై దృష్టి సారించింది. తిరుమలగిరిలో కాలుష్యం తగ్గించే క్రమంలో భాగంగా పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఎలక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు భారీ కాంట్రాక్ట్ దక్కింది. ఓవైపు పర్యావరణ పరిరక్షణ, మరోవైపు పెరుగుతున్న ఇంధన ధరలకు ప్రత్యామ్నాయం ఎలక్ట్రిక్ వాహనాలు. అందుకే ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రిక్ వాహనాలని సమకూర్చుకుంటోంది. తొలి దశలో తిరుమలగిరిలో కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా తిరుమల తిరుపతి మధ్య పెద్ద ఎత్తున ఎలక్ట్రిక్ బస్సుల్ని నడిపించాలని నిర్ణయించింది. ఎలక్ట్రిక్ వాహనాల తయారీ దిగ్గజం ఎలక్ట్రా గ్రీన్ టెక్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ ఏపీఎస్ఆర్టీసీ నుంచి 100 ఎలక్ట్రిక్ బస్సులను కాంట్రాక్ట్ దక్కింది. ఇరు తెలుగు రాష్ట్రాల్లో స్థానిక సంస్థల కోటాకు సంబంధించిన ఎమ్మెల్సీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. ఏపీలో 11 ఎమ్మెల్సీ స్థానాలకు, తెలంగాణలో 12 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణలోని నిజామాబాద్, ఖమ్మం, మెదక్, నల్గొండ, వరంగల్, ఆదిలాబాద్ జిల్లాలో ఒక్క స్థానం చొప్పున రంగారెడ్డి, కరీంనగర్, మహబూబ్ నగర్ జిల్లాలో 2 స్థానాలు చొప్పున ఖాళీలు ఉన్నాయి. వీటికి ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో పాటు ఏపీలో ఖాళీగా ఉన్న స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానాలకు కూడా షెడ్యూల్ విడుదల చేసింది. నవంబర్ 16 ఈ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవుతుంది. కేంద్ర ప్రభుత్వం పైన, రాష్ట బీజేపీ నేతలపైన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గట్టిగా సమాధానమిచ్చారు. ప్రతి సంవత్సరం ధాన్యాన్ని కేంద్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని అన్నారు. ధాన్యం సేకరణకు కేంద్ర సర్కారు 26,640 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తుందని చెప్పారు. 2014లో ధాన్యం సేకరణకు ఉన్న మొత్తాన్ని 3,400 కోట్ల రూపాయల నుంచి 26,640 కోట్ల రూపాయలకు పెంచామని తెలిపారు. ఇప్పటికీ ముడి బియ్యాన్ని కేంద్ర సర్కారు కొనుగోలు చేస్తోందని చెప్పారు. అన్ని విషయాలను వక్రీకరిస్తూ ప్రజలను మభ్యపెట్టేలా కేసీఆర్ మాట్లాడడం సరికాదని చెప్పారు. యమునా నదిలో కాలుష్యం ఎంతలా పెరిగిపోయిందో తెలపడానికి ప్రత్యక్ష సాక్ష్యాలివే. 4 రోజులు ఛత్ పూజా వేడుకల్లో భాగంగా పుణ్య నదుల్లో ఒకటైన యమునా నదిలో భక్తులు స్నానం ఆచరిస్తారు. అయితే కాలుష్యమయంగా యమునా నది మారడం, పారిశ్రామిక వ్యర్థాలు నదిలో కలుస్తుండటంతో విషపు నురగలు ఒడ్డుకు కొట్టుకొస్తున్నాయి. దీంతో భక్తులు ఆ విషపు నురగల మధ్యే పుణ్య స్నానాలు ఆచరించాల్సి వస్తోంది. ఢిల్లీలోని కుంజ్లో నిన్న, ఈ రోజు మహిళలు పుణ్య స్నానాలు ఆచరిస్తుండగా తీసిన ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. యమునా నదిలో ఎంత ప్రమాదకర స్థాయిలో కాలుష్య కారకాలు వహిస్తున్నాయో తెలుసుకుని నదిమ్మ తల్లి ఆరాధించేవారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
చైనాకు జీవితకాల అధ్యక్షుడయ్యేందుకు షీ జిన్పింగ్ మాస్టర్ ప్లాన్ వేశారు. ఇప్పటికే రెండు టర్మ్లు పూర్తి చేసుకున్న ఆయన మూడోసారి అధ్యక్ష పీఠంపై కూర్చునేందుకు సిద్దమయ్యారు. ఈ మేరకు నిన్నటి నుంచే చైనీస్ కమ్యూనిస్టు పార్టీ ప్లీనరీ సమావేశాలను ప్రారంభించింది. మొత్తంగా 7 సమావేశాలను నిర్వహించనున్నారు. వచ్చే 5 ఏళ్ల పాటు పార్టీ అజెండాకు సంబంధించిన అంశాలను అందులో చర్చించనున్నారు. వచ్చే 7 ఏళ్లది నిర్వహించే అధ్యక్ష ఎన్నికలకు సంబంధించి పలు తీర్మానాలను ప్రవేశపెట్టనున్నారు. ఈ 7 ప్లీనమ్స్లలో 6 దానిని ఎన్నికల ప్రచారానికి సమానంగా చేస్తారు. ఈ ప్లీనమ్స్లోనే జీవితకాల అధ్యక్షుడయ్యేందుకు పార్టీలోని పెద్దలందరి మద్దతు కూడగట్టుకునేందుకు షీ జిన్పింగ్ ప్రయత్నిస్తున్నారు. నల్గొండలో నిత్య పెళ్లి కొడుకు వ్యవహారం బయటపడింది. ఏకంగా 19 మందిని మోసం చేసి పెళ్లి చేసుకున్న అతడు పోలీసులు అరెస్ట్ చేసేందుకు వెళ్లగా హైడ్రామాకు తెరతీశాడు. నల్గొండలో విలియమ్స్ అనే వ్యక్తి పెళ్లిళ్ల మీద పెళ్లిళ్లు చేసుకుని మహిళల జీవితాలతో అతడు ఆడుకుంటున్నాడు. స్థానికంగా ఉండే చర్చిలో పియానో వాయించే విలియమ్స్ మహిళలను ట్రాప్ చేయడమే పనిగా పెట్టుకున్నాడు. చర్చికి వచ్చే యువతులు మహిళలను లోబర్చుకుని పెళ్లిళ్లు చేసుకుంటున్నాడు. విలియమ్స్ ఇప్పటికే సుమారు 19 మందిని పెళ్లి చేసుకున్నట్లు ఆరోపణలున్నాయి. మొదటి భార్య ఫిర్యాదుతో నిత్య పెళ్లి కొడుకు భాగవతం వెలుగులోకి వచ్చింది. విజయనగరం జిల్లాలో సచివాలయ ఉద్యోగుల నిర్లక్ష్యం వెలుగు చూసింది. సాలూరు అసెంబ్లీ నియోజకవర్గంలోని పోరం సచివాలయ ఉద్యోగులు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. సచివాలయానికి ప్రతిరోజు ఆలస్యంగా విధులకు హాజరవుతున్నారు. అందుకు రోజుకు కేవలం 2 గంటలు మాత్రమే విధులు నిర్వహిస్తున్నారు. దీంతో సచివాలయం పనితీరుపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయం తాళాలు పగలగొట్టారు. కార్యాలయం లోపలికి బైఠాయించారు. జిల్లా కలెక్టరే ఇందుకు బాధ్యులన్నారు. విజయనగరం జిల్లాలో సిలిండర్ల లారీ బోల్తా పడింది. గుర్ల మండల కేంద్రం సమీపంలో గ్యాస్ లారీ అదుపు తప్పింది. రోడ్డు పక్కకు బోల్తా కొట్టింది. విశాఖపట్నం నుంచి గూనుపూరు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటు చేసుకుంది. దీంతో సిలిండర్లన్నీ చెల్లా చెదురయ్యాయి. అదే సమయంలో డీజిల్ ట్యాంక్ నుంచి డీజిల్ లీక్ కావడంతో ప్రమాదం జరుగుతుందన్న ఆందోళన నెలకొంది. విషయం తెలిసిన అధికారులు అప్రమత్తమయ్యారు. మంటలు వ్యాపించకుండా తగు జాగ్రత్తలు తీసుకున్నారు. షాద్నగర్ నియోజకవర్గం ఫరూక్ నగర్ మండల కిషన్ నగర్ గ్రామ పంచాయతీ పరిధిలోని బాపెన్ గుట్ట తండా సమీపంలో గుత్తేదారులు ఇష్టానుసారంగా మట్టిని తవ్విస్తున్నారు. కొందరి అధికారుల నిర్లక్ష్యం కాంట్రాక్టర్ల పాలిట వరంగా మారింది. దీంతో లక్షల రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. మట్టి అక్రమ రవాణాను అరికట్టాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గత 4 నెలలుగా పాత కిషన్ నగర్ రోడ్డు మీదుగా పదుల సంఖ్యలో ఓవర్లోడ్తో టిప్పర్లతో మట్టి అక్రమ రవాణాను చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా మట్టి తవ్వకాలను నిర్వహిస్తున్నారు.
కర్నూలు జిల్లా ఆత్మకూరు పావురాల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని ఎమ్మెల్యే శిల్ప చక్రపాణిరెడ్డి అన్నారు. వైఎస్ రాజశేఖర రెడ్డి జ్ఞాపకార్థం నల్లమల్ల కేకారణ్యంలోని పావురాల గుట్టను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామని శ్రీశైలం ఎమ్మెల్యే పేర్కొన్నారు. అనుమతుల కోసం ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాశారన్నారు. బయల్నుటి ఇకో టూరిజం నుంచి పావురాల గుట్ట మీదుగా నల్ల కాలువ సమీప వైఎస్ఆర్ స్మృతివనం చేరేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నామని ఎమ్మెల్యే శిల్ప తెలిపారు. రఫేల్ డీల్లో అవినీతి జరిగిందన్న విషయాన్ని ఫ్రెంచ్ పత్రిక మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. దీంతో అవినీతి వ్యవహారం మళ్లీ మొదటకొచ్చింది. రఫేల్ పీడ ఇంకా విరగడ కాలేదు. ఓవైపు యుద్ధ విమానాలు అవుట్ స్పీడ్తో వెలుస్తుంటే మరోవైపు అవినీతి ఆరోపణలు కూడా అదే స్పీడ్తో షికారు చేస్తున్నాయి. గతంలో వచ్చిన ఆరోపణలను కోర్టులు కొట్టేశాయి. కానీ ప్రతిపక్షాలు ఇప్పటికీ ఈ డీల్పై అనుమానాలతోనే ఉన్నాయి. ఇప్పుడు వారికి ఊతమిస్తూ ఓ ఫ్రెంచ్ పత్రిక సంచలన కథనాన్ని ప్రచురించింది. భారత్తో డీల్ కుదరడానికి దసాల్ట్ ఏవియేషన్ భారీగా లంచం ఇచ్చిందంటూ కథనం రాసింది మీడియా షార్ట్ అనే పత్రిక. ఫ్రెంచ్ ఏవియేషన్ సంస్థ దసాల్ట్ సుసేన్ గుప్తా అనే మధ్యవర్తికి 7.5 మిలియన్ యూరోలు అంటే 65 కోట్ల రూపాయలు లంచం రహస్యంగా ఇచ్చింది. ₹2 కోట్ల నకిలీ కరెన్సీని పోలీసులు పట్టుకున్నారు. గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద దొరికిన బ్యాగులో 500, 2000 నకిలీ నోట్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. టూమ్స్ బస్ స్టాండ్ సమీపంలో వారిని అదుపులోకి తీసుకున్నామని ఇన్స్పెక్టర్ చముద్రశేఖర్ తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా తాడేపల్లిగూడెం వడ్డేశ్వరం కేఎల్ యూనివర్సిటీకి హాస్టల్లో ఎస్ఈబి పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఎస్ఈబి సిఐ మారయ్య బాబు నేతృత్వంలో సోదాలు నిర్వహించారు. గంజాయి సప్లై చేస్తున్నారనే సమాచారం మేరకు దాడులు చేపట్టినట్లు ఎస్ఐ మారయ్య తెలిపారు. విద్యార్థులు గంజాయి బారిన పడకుండా ఉండాలని కోరారు. పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయాలు చేసినా వినియోగించినా తమకు సమాచారం అందజేయాలని కోరారు. పార్లమెంటు శీతాకాల సమావేశాలను ఈ నెల 29 నుంచి డిసెంబర్ 23 దాకా నిర్వహించాలని పార్లమెంటు వ్యవహారాలపై ఏర్పాటైన కేబినెట్ కమిటీ ప్రతిపాదించినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఏడాదిన్నరగా నిర్వహిస్తున్నట్లుగానే శీతాకాల సమావేశాలను కూడా కోవిడ్-19 నిబంధనలు పాటిస్తూ నిర్వహించనున్నట్లు వెల్లడించాయి. ఈ సమావేశాల్లో 20 సిట్టింగ్స్ ఉండే అవకాశాలున్నాయని పేర్కొన్నాయి. కరోనా మహమ్మారి కారణంగా గత ఏడాది పార్లమెంటు శీతాకాల సమావేశాలు నిర్వహించలేదు. బడ్జెట్, వర్షాకాల సమావేశాలను కుదించాల్సి వచ్చింది. వచ్చే ఏడాది ప్రారంభంలో 5 కీలక రాష్ట్రాల్లో శాసనసభ ఎన్నికలు జరగనున్నాయి. అందుకే ఈసారి పార్లమెంటు శీతాకాల సమావేశాలకు ప్రాధాన్యత ఏర్పడింది. ద్రవ్యోల్బణం, చమురు ధరల పెరుగుదల, జమ్మూకాశ్మీర్లో పౌరులపై ఉగ్రవాదుల దాడులు వంటి అంశాలు చర్చకు రానున్నాయి.
గుంటూరు పెదకూరపాడు మండలం పాటిబండ్ల గ్రామంలో మీకోసం మీ ఎమ్మెల్యే కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు పర్యటించారు. ఇంటింటికి తిరుగుతూ ప్రజా సంక్షేమ పథకాల అమలు తీరును పరిశీలించారు. ప్రజా సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని వివిధ శాఖల అధికారులను ఎమ్మెల్యే శంకర్రావు ఆదేశించారు. పల్లె వెలుగు బస్సు మాయమైంది. గ్రామాలను తట్టుతూ ఉదయం సాయంత్రం వేళల్లో కీలకమైన ప్రజా రవాణా వ్యవస్థకు బ్రేక్ పడింది. మొన్నటిదాకా గ్రామాల్లో తిరిగి పల్లె వెలుగు బస్సులు ఇప్పుడు కొత్త రంగులతో పట్నం వీధుల్లో సిటీ ఆర్డినరీ బస్సులుగా తిరుగుతున్నాయి. అటు పట్నం బస్సులన్నీ మూలక పడుతున్నాయి. కాలపరిమితి ముగిసినా విడిభాగాలను మార్చుకుంటూ తిరుగుతున్న బస్సులు రోడ్ల మధ్యలో ఆగుతున్నాయి. ఇప్పుడు ఆర్టీసీలో కొత్త బస్సులు కొనుగోలు చేయలేని పరిస్థితుల్లో పల్లె వెలుగు బస్సులు పట్టణానికి తీసుకురావచ్చారు. వాటికి రంగులు అద్దుతూ తిప్పుతున్నారు. ఇక గ్రామీణ ప్రాంతాల్లో మరిన్ని పర్మిట్లు ప్రైవేటుకు అప్పగించనున్నారు. నిర్మల్ జిల్లా కుబీర్లోని విఠలేశ్వరం ఆలయంలో దేవాదాయ శాఖ నూతనంగా నిర్మించిన 23 లక్షల విలువ గల రేకుల షెడ్డును ముదోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి ప్రారంభించారు. అదేవిధంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో నిర్మించనున్న గదుల సముదాయానికి భూమి పూజ చేశారు. అనంతరం విఠల రుక్మిణీదేవి స్వామి వార్ల ఆశీస్సులు తీసుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ఆదిలాబాద్ పోలీసులు గత నెలలో అరెస్ట్ చేసిన బురిడి బాబా లీలలు ఒక్కొక్కటిగా వెలుగులు చూస్తున్నాయి. ఉట్టూరు మండల శాంపూర్కు చెందిన సూర్యవంశీ అనే వ్యక్తి కొన్నాళ్ల క్రితం బాబా అవతారమెత్తాడు. సంగీత అనే మరో మహిళ సహకారంతో మోసాలు మొదలుపెట్టాడు. తాను పూజల ద్వారా డబ్బును రెండింతలు చేస్తానని ప్రజలను నమ్మించాడు. 100 రూపాయలను 200 అలాగే 500 రూపాయలను 1000 చేస్తానని నమ్మించాడు. మాయ చేసి చూపించాడు. దొంగబాబా మోసాలతో కోట్ల రూపాయలు సంపాదించినట్లు సీవీఆర్ న్యూస్ సమాచారం సేకరించింది. ఇప్పుడు ఆయన వ్యవహారంపై జిల్లా వ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఆదిలాబాద్లో బీజేపీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కేంద్రం సూచనల మేరకు వెంటనే రాష్ట్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరలపై వ్యాట్ను తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం జిల్లా అదనపు కలెక్టర్ నటరాజన్కు వినతి పత్రం సమర్పించారు. పెట్రోల్ డీజిల్పై వ్యాట్ పెంచుతూ ప్రజలపై భారం మోపుతున్న రాష్ట్ర వైఖరిని ప్రజలు ఖండించాలని నేతలు తెలిపారు. కేంద్ర మంత్రిపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నిందలు వేయడాన్ని ఖండించారు. ఇవి స్పీ న్యూస్ అప్డేట్స్ చూస్తున్నండి. సివిఆర్ న్యూస్, సివిఆర్ న్యూస్ ఫర్ యూ. యూనియన్ టెరిటరీనా సెకండ్ క్యాపిటల్.